శ్రీమన్మహాభారతము 101వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 98వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, శాంతనుడు ఒకనాడు గంగాతీరంలో సంచరిస్తూ ఉంటే ఒక దివ్యకాంత కనిపిస్తే నువ్వు నా భార్యవు కావాలి అని ఆ కాంతను అడిగాడు. ఆ శాంతనుడి మధురమైనటువంటి మాటలు విని ఆ కాంతనే గంగ. ఆ గంగాదేవి గతంలో తాను వసువులకు ఇచ్చినటువంటి మాట, ప్రతీపునికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకం తెచ్చుకొని ఇదే తగిన సమయం అని భావించి శాంతనుడిని సమీపించి ఈ రకంగా అంటుంది. ఓ రాజా, భవిష్యామి మహీపాల మహిషీతే వశానుగా, నువ్వు కోరినట్టే నేను నీకు పట్ట మహిషిని అవుతాను, నీ ఆధీనములో ఉంటా. అయితే నేను శుభమైనా అశుభమైనా సరే, ఏ పని చేసినా సరే నన్ను అడ్డుకోవద్దు, నాకు కష్టం కలిగేటట్టుగా మాట్లాడకూడదు. అట్లా ఒప్పుకుంటేనే నేను నీ దానిని అవుతాను. నన్ను అడ్డుకున్నా, నాకిష్టము లేనటువంటి మాటలు మాట్లాడినా నేను నిన్ను విడిచి వెళ్ళిపోతా అని గంగ అనగానే శాంతనుడు సరే అన్నాడు. ఆమె రాజును పొందింది. ఆ గంగాదేవిని రథంపై ఎక్కించుకొని శాంతనుడు వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరికీ 8 మంది కొడుకులు పుట్టారు. అయితే పుట్టిన ప్రతి బిడ్డను జాతం జాతంచసాపుత్రం క్షిపతి అంభసి భారత, పుట్టిన ప్రతి బిడ్డను ఆమె నీటిలో పడవేయటం మొదలుపెట్టింది. నేను నిన్ను ఆనందింప చేస్తున్నా అనేటటువంటి మాట అంటూ ప్రతి శిశువును గంగా ప్రవాహంలో వదిలేస్తోంది ఆ గంగ. అది శాంతనుడికి నచ్చలేదు. కానీ ఆమె వదిలి వెళ్ళిపోతుందేమోననే భయముతో ఆమెను ఏమీ అనటం లేదు. ఇక 8వ కుమారుడు పుట్టాడు. పుట్టినప్పుడు శాంతనుడు ఆ బిడ్డను బ్రతికించుకోవటం కోసమని ఆమెతో నవ్వుతూ, ఓ సుందరి, ఈ బిడ్డను చంపకు. అసలు నువ్వెవరివి, ఎవరి కూతురివి, ఎందుకు పిల్లలను ఈ రకంగా చంపేస్తున్నావు, ఇది మహాపాపం కదా అని అనగానే ఆ స్త్రీ, ఆ గంగ ఈ రకంగా అంటుంది. ఓ రాజా, నేను ఈ కొడుకును చంపను, కానీ మన ఒప్పందం ప్రకారం నేను ఇక్కడ ఇక నివసించే సమయం ముగిసిపోయినట్టే. అయితే నేనెవరినన్ను అడిగావు కదా, అహం గంగా జహ్నుసుత మహర్షి గణసేవిత, నేను జహ్ను మహర్షి కూతురుని గంగను, మహర్షులందరూ నన్ను సేవిస్తూ ఉంటారు, దేవకార్యం కోసమని నేను నీతో కలిసి జీవించాను. ఓ రాజా, ఈ 8 మంది వసువులు వారికి తండ్రి కాగలిగినటువంటి అర్హత ఈ లోకములో నీకు మాత్రమే ఉంది అని వారు అని, వారికి తల్లిని కావటం కోసం నన్ను మానవత్వాన్ని పొందమని అడిగారు. ఆ రకంగా నువ్వు ఈ 8 మంది వసువులకు జన్మనిచ్చావు. ఆ రకంగా నువ్వు అద్భుతమైనటువంటి అపారమైనటువంటి పుణ్యాన్ని పొందావు. ఆ వసువులు ఒక నియమాన్ని పెట్టారు, దానికి నేను అంగీకరించాను. ఏమిటది? పుట్టినవాడిని పుట్టినట్టు మానవ జన్మ నుండి విముక్తిని కలిగించటం కోసం నీటిలో పడవేయటం అనేటటువంటిది నియమం. ఆ నియమం ప్రకారమే నేను అందరినీ నీటిలో వదిలేశాను, వారిని మానవ జన్మ నుండి విముక్తులను చేశాను. ఓ శాంతన మహారాజా,
అయితే ఈ కుమారుడిని, 8వ కుమారుడిని నువ్వు పెంచుకో. ఈ కుమారుడు మహాబల పరాక్రమములు కలవాడవుతాడు. వసువులందరి యొక్క అంశతో పుట్టాడు ఈ కొడుకు, నా కొడుకు. నా కొడుకు కనుక గంగా, కొడుకు కనుక ఇతడికి గంగాదత్తుడు అని పేరు పెట్టాలి అని అనగానే శాంతనుడు, ఈ వసువులకు వశిష్ఠుల వారి శాపము ఎట్లా కలిగింది, ఆ వశిష్ఠుల వారి కథ ఏమిటి, ఆ వివరాలన్నీ కూడా మాకు చెప్పండి అంటూ శాంతనుడు గంగను అడగగానే గంగాదేవి ఈ రకంగా చెబుతుంది, ఓ రాజా, ఒకనాడు వశిష్ఠ మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు. అది అట్లా ఉంటూ ఉండగా కశ్యపుడికి, దక్షుని కుమార్తె అయినటువంటి సురభికి, ఆ ఇద్దరికీ ఒక ఆవు జన్మించింది. ఆ ఆవు లోకాన్ని అనుగ్రహించటం కోసం పుట్టింది. కోరికలన్నింటినీ నెరవేర్చగలిగినటువంటి ఆవు ఆ ఆవు. ఆ ఆవును వశిష్ఠ మహర్షి తన హోమధేనువుగా స్వీకరించాడు అంటూ గంగాదేవి శాంతనుడికి వశిష్ఠ మహర్షి కథను వివరిస్తోంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుడి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానము చేస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నాము అనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే, నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఇమెయిల్ ఇస్తే మీ ఇమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65-69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు.
అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.